అందరికీ నమస్కారం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న కథ పిల్లులతో పరీక్ష ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి సంచిక చందమామ పుస్తకం నుంచి తీసుకోబడింది ఈ కథ రచయిత అనుపిండి శ్రీనివాసరావు గారు ఈ కథకు అందించిన వారు శంకర్ గారు ఇక కథలేకి ప్రవేశిస్తే శ్రీపురాన్ని విద్యాధరుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయనకు మంత్రి సుదర్శనుడు శ్రీపురం చాలా చిన్న రాజ్యం దానికి పొరుగున సైనిక బలంలో పెద్దవైన కొన్ని రాజ్యాలు ఉండేవి అయినప్పటికీ మంత్రి సుదర్శనుడి కుశాగ్రబుద్ధికి ఆయనకున్న రాజ్యతంత్రంలో ఉన్న నేర్పు వల్ల ఆ పెద్ద పెద్ద రాజ్యాలు శ్రీపురాన్ని ఆక్రమించేందుకు ఏనాడూ ప్రయత్నం చేయలేదు సుదర్శనుడికి క్రమంగా వయస్సు పైబడి వృద్ధాప్య దశికొచ్చాడు ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉండేవాడు ఆస్థాన వైద్యులు ఆయనకు మంత్రి పదవి నుంచి విశ్రాంతి తీసుకోవలసిందిగా సలహా ఇచ్చారు ఈ సంగతి విన్న రాజు విద్యాధరుడాయంతో తమరు పదవీ విరమణ చేయడం తప్పనిసరిగా కనపడుతోంది మీరు పదవిలో ఉండగనే రాజ్యానికి ఒక మంచి మంత్రిని ఎంపిక చేయవలసిందిగా కోరుతున్నాను అన్నాడు సుదర్శనుడు అందుకు అంగీకరించి మంత్రి పదవికి అర్హులైన వారి కోసం రాజ్యంలో చాటింపు వేయించాడు అది విన్న విద్యాధికులైన ఎంతోమంది యువకులు రాజధానికొచ్చి సుదర్శను చూడ్డానికి పోయారు ఆయన వారికి ఎన్నో పరీక్షలు పెట్టి అన్నిటిలోనూ సమాన ఉజ్జీలనిపించుకున్న ఒక ముగ్గురిని ఎంపిక చేశాడు ఇప్పుడు వారి ముగ్గురులో ఒకరిని మంత్రి పదవిలో నియమించాల్సి ఉంది వినయుడు చంద్రకాంతుడు శ్రీధరుడు అనే ఈ ముగ్గురు యువకులను సుదర్శనుడు రాజు సమక్షంలో సభలో ఉన్నవారందరికీ పరిచయం చేసి వారికి ఒక్కొక్కరికి ఒక బక్క చిక్కిన పిల్లిని ఇప్పించి మీరు మూడు నెలల కాలంపాటు ఈ పిల్లులను మీకు తోచిన విధంగా పెంచండి అందుకుగాను నుంచి తలా ఒక వెయ్యి బంగారు నాణలు తీసుకోండి మూడు నెలల తరువాత మీ మీ పిల్లులతో ఇక్కడికి రండి అని చెప్పాడు మూడు నెలలు జరిగిన తరువాత వినయుడు చంద్రకాంతుడు శ్రీధరుడు తమ తమ పిల్లులతో సభకొచ్చారు వినయుడి పిల్లి చాలా బలిష్టంగా ఉంది దాన్ని చూసి సభలో చాలామంది ఇది పిల్ల లేక వయసుకొస్తున్న పులిపిల్లా అనుకున్నారు శ్రీధరుడు తెచ్చిన పిల్లి ఆరోగ్యంగానూ పుష్టిగానూ కనులకింపుగానూ కనిపిస్తోంది చంద్రకాంతుడి పిల్లి మాత్రం మరింతగా బక్కజిక్కిపోయి చావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అనిపించింది సుదర్శనుడు ఆ ముగ్గురిని ఆ పిల్లులను పెంచిన తీరును చెప్పమని అడిగాడు ముందుగా వినయుడు ముందుకొచ్చి మీరిచ్చిన డబ్బుతో పిల్లికి పాలు వెన్నలతో పాటుగా పంచభక్ష పరమాణాలు పెట్టాను అందుకు ఖర్చవ్వగా మిగిలిన ఐదు వందల బంగారు నాణేలు ఇదిగో అంటూ అవి వాళ్ళకి అప్పచెప్పాడు ఆ తర్వాత శ్రీధరుడు ముందుకొచ్చి పిల్లి ప్రధానంగా మాంసాహారి గదా అందువల్ల దాన్ని బాగా ఎలుకలు ఉన్న మా మిత్రుడి ఇంట వదిలిపెట్టేవాణ్ణి అయితే రోజూ దానికి కడుపు నిండుగా ఆహారం దొరకపోవచ్చు కదా అన్న సంశయంతో పొద్దున పూట పాలు పోసేవాణ్ణి అందుకైనా ఖర్చులు పోగా ఇవిగో మిగిలిన తొమ్మిది వందల బంగారు కాసులు అన్నాడు ఇక చివరగా చంద్రకాంతుడు ముందుకొచ్చి పిల్లికి నేనేమీ ప్రత్యేకంగా ఆహారం పెట్టలేదు అది చేతనయంతలో తన ఆహారాన్ని సంపాదించుకుంటూ వచ్చింది పిల్లిలాంటి నిరుపయోగమైన జంతువు మీద డబ్బు ఖర్చు పెట్టడం వృధా ఇవిగో మీరిచ్చిన వెయ్యి బంగారు కాసులు వీటితో ప్రజలకు ఉపయోగపడే పనులేయైనా చేయవచ్చు అన్నాడు సభలో ఉన్నవారందరూ కూడా చంద్రకాంతుడే మంత్రిగా ఎన్నికవుతాడు అని భావించారు కానీ సుదర్శనుడు రాజుతో ఆ సభికులతో శ్రీపురానికి మంత్రి కాగల అర్హత ఉన్నవాడు శ్రీధరుడు అన్నాడు ఈ మాటలు రాజైన విద్యాధరుడితో పాటు కూడా ఆశ్చర్యాన్ని కలిగించాయి అది గ్రహించిన సుదర్శనుడు పిల్లులను పెంచిన తీరు ఈ ముగ్గురూ చెప్పగా మీరంతా విన్నారు కదా వినయుడిలో జ్ఞానం పాలు తక్కువ ఒక పిల్లిని పెంచేందుకు మూడు నెలల కాలంలో ఐదు వందల బంగారు కాసులకు వ్యయం చేశాడు ఎంత బలంగా చురుగ్గా ఉన్నా పిల్లి ఎలుకలను పట్టడానికి తప్ప అంతకుమించి ఘనకార్యం ఏ ఏమీ ఉండదు ఇక చంద్రకాంతుడి సంగతి ఇతడిలో వివేకాన్ని మించిన పిసినారు గుణం ఉంది మచ్చుకైన దయాగుణం జీవకారుణ్య లక్షణాలు ఏమీ లేవు ఇవి లేనివాడు ఒక రాజ్యానికి మంత్రిగా రాణించలేడు పిల్లి చిక్కిపోతున్నప్పుడైనా దానికి సరైన ఆహారం దొరకడం లేదని గ్రహించి దానికి తగినంత ఆహారమైనా పెట్టాల్సింది ఇక ఈ పరీక్షలో నూటికి నూరు పాళ్ళు నెగ్గినవాడు శ్రీధరుడు అతడు పిల్లికి సహజ ఆహారమైన ఎలుకల కోసం తన మిత్రుడెంట దాన్ని వదిలిపెట్టాడు ఆ విధంగా దాని ఆకల బాధ నివారణ అవడమే కాకుండా ఆ మిత్రుడికి కొంత ఎలుకల బాధ తప్పినట్టు కూడా ఉంటుంది అంతేకాకుండా ఎందుకైనా మంచిదన్న ముందు చూపుతో దానికి ఒక పూట స్వయంగా పాలు కూడా పోశాడు మంత్రి అయిన వాడిలో ఉండవలసిన వివేకం జ్ఞానం అన్నీ శ్రీధరుడిలో సహజ లక్షణాలు అనడంలో సందేహమే మాత్రం లేదు అందుకే అతన్ని మంత్రి పదవికి ఎన్నిక చేశాను అన్నాడు మంత్రి ఈ వివరణ విన్న తర్వాత సభికులు తమ హర్షామోదాలు తెలుపుతూ పెద్దగా కరతాల ధ్వనులు చేశారు అయిపోయింది ఏదైనా ఒక పదవికి కానీ ఉద్యోగానికి కానీ అర్హత సాధించాలంటే తెలివితేటలతో పాటు దయాగుణం కూడా ఉండాలి ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరెంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే